సరిగ్గా తెలంగాణ కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ చీల్చే ఓట్లు కాంగ్రెస్కి లాభపడుతుందా, బీజేపీ లాభపడుతుందా? ఇది కొంచెం మనం లోతుకి వెళ్ళాలంటే గత అసెంబ్లీ ఎన్నికలు చూడండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏమో పంపకాలు, సంక్షేమం, 120,000 కోట్ల రూపాయల అదనపు ఖర్చు ప్రతి ఏడాది ప్రతిపాదించారు. అవును. బీఆర్ఎస్ ఏమో సంక్షేమం గట్టిగా చేసింది గతంలో, అభివృద్ధికి కూడా కొంత పీట వేసింది. దాని అనుమానం లేదు. ఆ పార్టీ అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బీఆర్ఎస్ అభివృద్ధికి కూడా బాట వేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, కొన్ని పొరపాటు తిరిగినాయి. నగర ప్రాంతాల్లో ఏమైంది, అభివృద్ధి కొట్టేశారు. అవును. గ్రామ ప్రాంతాల్లో సంక్షేమాన్ని కొట్టేశారు. ఇందాక నేను చెప్పిన కారణంగా మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమమే మెజారిటీ. అవును. కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. ఇంకా వేరే పెద్ద ఏం చెప్పక్కర్ల, పీత కారణాలు ఉండొచ్చు, కానీ మౌలికమైన కారణం ఇది. ఈసారి ఏమైంది, మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలకే పెద్ద స్థానం ఉండేది. అవును. ఫస్ట్ పాస్ ద పోస్ట్ కాబట్టి ఆనాడు బీజేపీ వెనక్కి వెళ్ళిపోయింది. ఏ కారణం అనగా 3 పార్టీగా ప్రజల మనసులోకి వెళ్ళింది. అవును. కాబట్టి ఆ పార్టీకి పెద్దగా ఓట్లు సీట్లు రాల. అవును. ఈసారి మన గత ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల కావచ్చు, పెద్దగా దూరదృష్టితో మౌలికమైన సిద్ధాంతం వగేర విషయంలో కన్ఫ్యూషన్ కావచ్చు, ప్రజల మనసుల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. అవును. కాబట్టి ఇప్పుడు పోటీ ప్రధానంగా ఉన్నది కాంగ్రెస్కి, బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో. మరి అభివృద్ధి నమూనా విషయం చూసినట్టయితే కాస్త కొస్త అభివృద్ధి సంక్షేమం కలపాలన్నది బీఆర్ఎస్ వాదన, అదే బీజేపీ వాదన. కాబట్టి బహుశా బీఆర్ఎస్కి పడకుండా ఉండేట్టయితే ఆ ఓట్లు ఎక్కువ భాగం బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఓకే. అంటే బీజేపీకి ఎక్కువ, అంటే గతంలో 4 సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు డబల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అది చూద్దాం. మరి సగం సగం అంటున్నారు, ఇంకోటి అవన్నీ మనకు జ్యోతిష్యంగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా 1-2 పార్టీలుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ వచ్చే అవకాశం కనిపిస్తున్నారు. ఓకే. అంటే బీఆర్ఎస్కి అంతటి దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన కార్ యాత్ర, బస్ యాత్ర బయలుదేరారు, వీళ్ళు బయలుదేరిన తర్వాత అన్నా కొంత మార్పు వచ్చిందా? అసలు మన పార్టీలను అవమానించకూడదు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీ ఒకప్పుడు. అవును. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లు నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఓట్లు వస్తాయా? రావు. తమిళనాడు బీజేపీకి సొంతంగా పోటీ చేస్తే ఓట్లు వస్తాయా? రావు. సేమ్. కాబట్టి 3వ పార్టీగా ప్రజల మనస్సుల్లో కనుక మీరు పడినట్టయితే, మీరు ఎంత గొప్ప పార్టీ అయినా కూడా కాలక్రమేణా అంతరించడం అనివార్యం. ఏదో కులం బేసిస్ మీద ఉన్నట్టయితే ఆ కులం, ఉదాహరణకు దేవగౌడ గారి పార్టీ ఒక్కలగు కులాల పార్టీ అని పేరు ఉంది. ఒక్కలగులు ఉన్న చోట కొంతకాలం పాటు నడిచింది, కూడా కనుక తగ్గిపోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 1989 దాకా ఉత్తరాదిన బ్రహ్మాండంగా ఉండేది. 89 ఎలక్షన్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాలను తీసుకొచ్చిందో ఆ వర్గాలు దళితులంతా కూడా నమ్మ మాయావతి పక్షానికి వెళ్ళిపోయారు. అవును. కనిషిరా మాయావతి పక్షానికి, బీఎస్పీకి. మరి మైనారిటీస్కి ఏమో నమ్మకం పోయి వాళ్ళని పూర్తిగా యాదవులు వాళ్ళు ఆకర్షించారు, స్థానిక ప్రాంతీయ పార్టీలు ఆకర్షించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఓట్లు గ్యారంటీగా పడితేనే వాళ్ళు దూరం అయిపోయినాయో, 89 నుంచి ఉన్న కొద్ది తగ్గడం అయితే గ్రాఫ్ పెరగడం లేదు, పెరగడం లేదు. కాబట్టి ఇది పార్టీ గురించి కాదు, ఇది పార్టీని గురించి కానే కాదు. 3 పార్టీలు కనుక ఉన్నట్టయితే ఒక పార్టీ పోవడం అనివార్యం. అంటే ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అస్తిత్వానికి ప్రాబ్లం వస్తుందా? కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశాను అంటుంది, ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎవరు మిగిలిపోతుంది? ఎందుకంటే మనం అలా రాజకీయాన్ని తయారు చేశాం. ఓకే. సిద్ధాంతంతో ఏమాత్రం నిమిత్తం లేకుండా, దీర్ఘకాలిక లక్ష్యంతో సంబంధం లేకుండా, వ్యక్తుల ఆకాంక్ష, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను మంత్రి కావాలి. 180 మంది నిజాయితీగా మాట్లాడుకుందాం, 120 మంది ఏదో లక్ష్యం కోసం ఉన్నవాళ్ళు ఉన్నారు. అవును. ఒక భారతీయ జనతా పార్టీ కొంతమేరకు మినహాయింపు, పూర్తి కాదు అది కూడా. ఓకే. ఇప్పటివరకు ఒక ఉత్తరాదిన 70-80% మినహాయింపు, దక్షిణాదిన 40-50% మినహాయింపు. ఎందుకంటే ఏదో ఒక మంచి వచ్చేటుకో 40-50 ఏళ్ల పాటు సిద్ధాంతాలు లక్ష్యాల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మిన లక్ష్యాల కోసం. అది కూడా క్రమక్రమంగా డైల్యూట్ అవుతున్నది ఆ రాష్ట్రాలను బట్టి. మిగతా పార్టీల్లో నిజాయితీగా మాట్లాడుకుంటే వామపక్ష పార్టీలు ఊసులు లేకుండా పోయినాయి. మిగిలిన పార్టీల్లో ఈ సిద్ధాంతం కోసం వీళ్ళు నిలబడ్డారు, ఈ లక్ష్యం ఈ పార్టీకి దీర్ఘకాలికంగా ఉంది నిలకడగాను, దీనికోసం వాళ్ళు ప్రాణమైనా కూడా ఒడ్డుతారు అన్న భావం మీకేమైనా ఉందా? లేదు. మరి లేనప్పుడు ఎలా నిలుస్తే పార్టీలు? అధికారం అంటే నిలుస్తాయి. అధికారం బెల్లం, బెల్లం చుట్టూ చీమలు ఉంటాయి, ఆ బెల్లం పోతే ఉండదు. పివి నరసింహరావు గారు నిర్మోహటంగా చెప్పారు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ ఈజ్ అ పార్టీ విత్ ద ప్రామిస్ ఆఫ్ పవర్. ఎందుకు కాంగ్రెస్ చుట్టూ చేరుతున్నారు జనం అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అధికారం వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి అని మొహమాట లాగా చెప్పాడు ఆయన. అవును. అధికారంలో ఉంటుందని నమ్మకం లేకపోతే మీ దగ్గరికి వస్తారు? అవును. రారు, ఎవరు రారు. మీ మీద ప్రేమ ఏం లేదు. అవును. మీ విధానాల పట్ల ఆకర్షణ ఏం లేదు, మీకు ఒక సిద్ధాంతం లేదు, అదే సమస్య.